మరి గరుత్మంతుడి పేరు ఎందుకు పెట్టారు? నేను కశ్యప పురాణం అనొచ్చుగా, రుద్ర పురాణం అనొచ్చుగా, ఇందు రుద్రుడు కూడా విన్నాడు కదా. ఇందులో ఒక రహస్యం ఉన్నది. గరుత్మంతుడు నిరంతరం విష్ణువుని ధరించువాడు. పైగా గరుత్మంతుడి గురించి భాగవతంలో మాట చెప్పారు, చందోమయేన గరుడేన సముహ్యమానః అంటారు. ఎక్కడ? గజేంద్ర మోక్ష ఘట్టంలో వస్తుంది. గజేంద్రుని రక్షించేటప్పుడు నారాయణుడు చందోమయేన గరుడేనా అని ఒక మాట వేశారు. వేదంలో సుపర్ణుడికి సంబంధించిన సూక్తములు ఉన్నాయి. అంతేకాదు ఉపనిషత్తుల్లో మహాగారుడు ఉపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది తెలుసా. గరుత్మంతుడి స్మరణ చేస్తే విషాలు పోతాయట. ఏం పోతాయి? పాయిజన్స్ పోతాయట. విషాలంటే మేమేం విషం తాగలేదండి అనొచ్చు, ఒంటి నిండా అవే ఉన్నాయట. టాక్సిన్స్ అని మీరు అంటారు. తక్షక శబ్దానికి దగ్గర ఉండొచ్చేది. మన లోపల శరీరాన్ని బాధించే విషములు చాలా ఉన్నాయి. అలాగ పెద్ద విషయం ఏంటంటే మనస్సులో ఉన్న రజోగుణ తమోగుణ వికారములు ఉన్నాయే, ఎంత నిగ్రహించుకుందామన్నా నిగ్రహించబడని విషమట. అందుకే గారుడోపనిషత్తు ఏంటో తెలిసింది, ఏం చెప్పిందో తెలుసా? అమృతం అంటే బ్రహ్మ విద్య, అది కానిదంతా విషమే అన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విషహరుడు గరుడు అంటే అర్థం ఏంటి? అజ్ఞానాన్ని నశింపజేయవాడు, రజోగుణ తమోగుణాన్ని నశింపజేయవాడు, శారీరక మానసికమైనటువంటి ఆది వ్యాధుల్ని నశింపజేయవాడు. గరుడు పురాణం వింటేట అవి జరుగుతాయట. చూసారా? మరి వింటే ఏం జరుగుతుంది? బాగుపడిపోతాం. వేదం ఒప్పుకునే తంత్రాలు తీసుకుని పురాణాల్లో పెట్టాడు ఎవరు? వ్యాసదేవుడు. శ్రీ విద్యాతంత్రం కానీ, విష్ణు ఉపాసన కానీ, శివోపాసన కానీ వేదసమ్మతమైన విధంగా తీసుకున్నాడు. అలాగ పురాణములు వేదసమ్మతమైన ఈ తంత్రాలు తీసుకున్నాయి. వేద సమ్మతం కాని తంత్రభాగాలు తంత్రశాస్త్రంలో కనబడినా మనం స్వీకరించరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. వేద సమ్మతం కాని తంత్రాన్ని వామాచారం అంటారు, వేద సమ్మతమైన తంత్రభాగాన్ని దక్షిణాచారము సమయాచారము అని అంటారు. మళ్ళీ వ్యాసుడు ఎంత పని చేశాడో అంత పని చేసిన మహానుభావుడు శంకర భగవత్పాదులు వారు. ఆయన కూడా అటు వేదాంతాన్ని అంత ప్రతిష్ఠించారో, ఈ వేద తంత్ర సమన్వయం అంత చేసినటువంటి మహానుభావుడు. అందుకే శ్రీ విద్యా తంత్రాన్ని ఆయన వేద సమ్మతంగా దక్షిణాచార సంప్రదాయంలో ఆయన ఉద్ధరించారు. ఆయన పరమ గురువులైన గౌడపాదాచార్యుల వారు అదే పనిచేశారు. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశములు. అలాగ వేద సమ్మతమైన తంత్ర సాధనలు కొన్ని అధ్యాయాల్లో ఉంటాయి. ఇందులో